ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, ఘనంగా సేనాధిపతి ఉత్సవం. శోభాయమానంగా శివపార్వతుల కళ్యాణోత్సవం, శివనామ స్మరణతో పులకించిన తిరుపతిలోని కపిలతీర్థం. కర్ణాటక రాష్ట్రం ముల్బాగల్లో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం, దేవదేవుడి ఉత్సవ వైభవాన్ని తిలకించి పులకించిన భక్తజనం. మార్చి 16వ తేదీ నుంచి తిరుపతి కోదండరామాలయంలో బ్రహ్మోత్సవాలు. భక్తజన బాంధవుడిగా శోభిల్లుతున్న రఘువంశ తిలకుడి దివ్యాలయం ప్రత్యేక కథనం. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో ఈ నెల 16వ తేదీ నుంచి జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు గురువారం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భాసిల్లుతున్న జాంబవంత ప్రతిష్ఠిత కోదండరామాలయంలో ప్రతి ఏటా టీటీడీ వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో నవనవోన్మేషంగా జరిగే ఉత్సవాలకు అర్చక స్వాములు ఆగమ శాస్త్ర ప్రకారంగా అంకురార్పణ చేశారు. ముందుగా ఆలయ ఆవరణలోని మండపంలో స్వామి అమ్మవార్లను, విశ్వక్సేనుల వారిని కొలువు తీర్చి ప్రత్యేక పూజలు చేశారు. ఆపై విశ్వక్సేనుల వారు పల్లకీపై కొలువు తీరి ఆలయ మాడవీధులు ఊరేగుతూ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం ఆలయంలోని యాగశాలలో పుట్టమన్ను, నవధాన్యాలను ఉంచి పలు వైదిక క్రతువులను నిర్వహించి కోదండరాముని బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసిల్లుతున్న తిరుపతిలోని కపిలతీర్థంలో శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. టీటీడీ అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో మాసోత్సవాలను ఘనంగా జరుపుతారు. ఈ సందర్భంగా మాస శివరాత్రిని పురస్కరించుకుని నిర్వహించిన శివపార్వతుల కళ్యాణం భక్తులకు పర్వసాన్ని అందించింది. కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని సకల స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పాలతో అందంగా అలంకరించి వేదికపై కొలువు తీర్చి భాజా భజంత్రీల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు శివనామ స్మరణలు చేస్తూ ఆది దంపతుల కళ్యాణాన్ని కనులారాగాంచి తన్మయులయ్యారు. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని మారుమూల గిరిజన ప్రాంతాలలోని యువకులకు అర్చకత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిరంతరాయంగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తిరుపతిలోని శ్వేతభవనంలో గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అర్చక శిక్షణ ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీటీడీ ఆల్ ప్రాజెక్టుల ప్రత్యేక అధికారి ఎస్వీబీసీ సీఈఓ ఎన్ ముక్తేశ్వరరావు, టీటీడీ ముఖ్య నిఘా భద్రతాధికారి ఆకే రవికృష్ణ, డీపీపీ కార్యదర్శి రామకృష్ణారెడ్డి, డీపీపీ ప్రత్యేక అధికారి రమా ప్రసాద్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి శిక్షణ పొందిన అర్చకులచే ప్రయోగాత్మకంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం శిక్షణ పొందిన అర్చకులు అర్చక శిక్షణపై తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. అనంతరం 31 మంది శిక్షణ పొందిన అర్చకులకు అర్చకత్వానికి అవసరమయ్యే పూజా సామాగ్రి, శ్రీవారి ప్రసాదాలను ముఖ్య అతిథులు అందజేశారు. ఈ సందర్భంగా సీవీఎన్ఎస్ఓ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ, గ్రామ గ్రామాన హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి అర్చకత్వం ఎంతో ఉపయోగపడుతుందని తెలుపుతూ అన్నమయ్య సంకీర్తనలలోని ఔన్నత్యాన్ని గురించి వివరించారు. అనంతరం టీటీడీ ఆల్ ప్రాజెక్టుల ప్రత్యేక అధికారి ఎస్వీబీసీ సీఈఓ ఎన్ ముక్తేశ్వరరావు మాట్లాడుతూ, టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న అర్చక శిక్షణ హిందూ ధర్మ ప్రచారానికి ఎంతో దోహదపడుతుందన్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర నాదస్వర డోలు పాఠశాల 57వ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. టీటీడీ విద్యాశాఖాధికారి రామచంద్ర, టీటీడీ ముఖ్య నిఘా భద్రతాధికారి ఆకే రవికృష్ణ పాల్గొని వార్షికోత్సవాలకు ముఖ్య అతిథులుగా జ్యోతి ప్రజ్వలన చేశారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు ప్రసంగిస్తూ నేటి యువత సంగీతం సాహిత్యం పట్ల ఆసక్తి చూపాలని పిలుపునిచ్చారు. అనంతరం ముఖ్య అతిథులను పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు. వార్షికోత్సవాల సందర్భంగా పలు అంశాలలో నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు సివిఎస్ఓ రవికృష్ణ, టీటీడీ విద్యాశాఖ అధికారి రామచంద్ర ప్రశంసా పత్రాలను అందించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన అందరినీ అలరించింది. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ తిరుపతిగా ప్రసిద్ది చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ద్రవిడ వేద అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి తీర్థ కళ్యాణోత్సవాలను వైభవంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ ఉత్సవానికి ముందుగా 5 రోజుల పాటు ద్రవిడ అధ్యయనోత్సవాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా 2వ రోజున ఆలయ ఆవరణలో ద్రవిడ దివ్య ప్రబంధ పారాయణం చేశారు. అనంతరం స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువు తీర్చి గ్రామోత్సవం జరిపారు. అమ్మవారిని, ఆళ్వార్లను పల్లకిపై కొలువు తీర్చి పురవీధిలో ఊరేగించారు. అనంతపురం జిల్లా హిందూపురం మండలం కృష్ణాపురం గ్రామంలో నిలవైన శ్రీ శుంకులమ్మ ఆలయంలో ఫాల్గుణ మాస పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ పుణ్య ప్రదేశంలో శుంకులమ్మ తల్లి స్వయంభూగా వెలసి భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఫాల్గుణం సందర్భంగా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత స్వర్ణ రజిత ఆభరణాలు, సుగంధ పుష్పాలతో చూడచక్కగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. వివిధ గ్రామాల నుంచి భక్తులు అశేషంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. సువాసినులు అమ్మవారి సన్నిధిలో కుంకుమ పూజలు జరుపుకుని ఆశీస్సులు అందుకున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని ప్రాచీన దేవాలయం శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయంలో జ్ఞాన ప్రదాత శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. పరిమళ భరిత పుష్పాలతో స్వామివారిని అలంకరించి శనగల దండలను స్వామివారికి సమర్పించారు. ధూపదీప నివేదనలు అర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పుష్పశోభితంగా అనుగ్రహిస్తున్న స్వామివారికి భక్తులు నీరాజనలు సమర్పించారు. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో తాళపాక అన్నమాచార్యుల 515వ వర్ధంతి మహోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గురువారం ఉదయం నిర్వహించిన సాహితీ సదస్సులో అన్నమయ్య వేదాంత తత్వంపై డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య ప్రసంగం సభికులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఆచార్య జి దామోదర్ నాయుడు, ఎన్ క్షేత్రపాల్ రెడ్డి, ఆముదాల మురళి తదితరులు పాల్గొని అన్నమయ్య రచనలపై విశిష్ట ఉపన్యాసాలు అందజేశారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయం బ్రహ్మోత్సవాలకు సిద్దమవుతోంది. మార్చి 16వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు కోదండరాముడి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. జాంబవంతుడు ప్రతిష్ఠించిన ఈ ఆలయాన్ని జనమేజయ చక్రవర్తి పునరుద్ధరించినట్లు ఐతిహ్యం. విశేష స్థల పురాణంతో అలారుతున్న ఈ ఆలయ విశేషాలను బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మీకందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. జాంబవంతుడు ప్రతిష్ఠించిన రామాలయం, జనమేజయుడు పునరుద్ధరించిన రామక్షేత్రం, 1930లో తిరుమల శ్రీవారి ఆలయంతో పాటే టీటీడీలోకి చేరిన కోదండ రామాలయం, కుడివైపు సీతమ్మ తల్లి, ఎడమవైపు లక్ష్మణుడితో కొలువైన రామచంద్రుడు, తిరుమల తరహాలో ఉత్సవాలు, ఊరేగింపులు, 500 సంవత్సరాల ప్రాచీన చరిత్ర, భక్తజన బాంధవుడిగా రఘువంశ తిలకుడి అభయం, ఎక్కడా ఈ ఆలయం, ఏమిటి ఆ విశేషాలు అనుకుంటున్నారా? అయితే ఈ కథనం మీకోసమే. ప్రసిద్ధ దేవాలయాలకు నిలయంగా తిరుపతి పుణ్యక్షేత్రం విరాజులతో నిత్యం ఉత్సవాలు, ఊరేగింపులతో అలరారుతోంది. తిరుపతి నగరం హృదయస్థానంలో కొలువు తీరినదే శ్రీ కోదండ రామాలయం. 1930వ సంవత్సరం తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ పరిధిలోకి చేరిన తొలి ఆలయం తిరుపతి శ్రీ కోదండ రామాలయం. ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో కోదండరాముడికి కుడివైపున సీతమ్మ తల్లి, ఎడమవైపున లక్ష్మణ స్వామివారు కనిపిస్తుంటారు. అందుకే ఈ క్షేత్ర దర్శనం సకల శుభదాయకమని పండితులు పేర్కొంటారు. వనవాస సమయంలో సీతారామ లక్ష్మణులు ఈ ప్రాంతంలో సంచరించారనడానికి గుర్తుగా జాంబవంతుడు ఇక్కడ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామిని ప్రతిష్ఠించారని తెలుస్తోంది. తదనంతరం కలియుగ ఆరంభంలో జనమేజయ చక్రవర్తి ఈ ఆలయాన్ని పునరుద్ధరించారని స్థల పురాణం. శ్రీ కోదండరామాలయంలో స్వామివారికి 500 సంవత్సరాల పూర్వం నుంచి శ్రీ కోదండరామాలయంలో స్వామివారికి ఉత్సవాలు, ఊరేగింపులను వైఖానస ఆగముక్తంగా నిర్వహించినట్లు శాసన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే శ్రీ కోదండరామాలయం ఎదురుగా ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామివారు భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాల సమయంలో శ్రీ కోదండరాముడికి తిరువీధి ఉత్సవాలు నిర్వహించే సమయంలో ఈ ఆలయం వద్ద ప్రత్యేక హారతులు సమర్పిస్తారు. ఈ క్షేత్ర ప్రాశస్త్యం దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం
కొత్త సేవలను ప్రవేశపెట్టింది. ప్రతి నెల అమావాస్య నాడు స్వామివారికి సహస్ర కలశాభిషేకం, హనుమంత వాహన సేవను ఘనంగా నిర్వహిస్తున్నారు. వనవాస సమయంలో శ్రీరామచంద్రుడు ప్రస్తుతం కోదండ రామాలయానికి ఎదురుగా రామచంద్ర పుష్కరిణి ఉన్న ప్రాంతంలో సంచరించారని పురాణోక్తి. అందుకే ఈ పుష్కరిణిని 3 కోట్ల రూపాయల నిధులతో 10 ఏళ్ల కిందట తిరుమల తిరుపతి దేవస్థానం అద్భుతంగా తీర్చిదిద్దింది. భక్తులను ఆకట్టుకునేలా స్వాగత తోరణాలు, పుష్కరిణి మధ్యలో సీతారామ లక్ష్మణులు, శ్రీ ఆంజనేయ స్వామివార్ల ప్రతిమలను ఏర్పాటు చేశారు. ఇక రామచంద్ర పుష్కరిణి వెలుపల విశాలమైన ప్రాంగణం ఏర్పాటు చేసి ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో ఏటా ఫాల్గుణ మాసంలో మృగశిరా నక్షత్రానికి పూర్తయ్యే విధంగా 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుపుతారు. ఈ ఏడాది మార్చి 16వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. అలాగే మార్చి 25వ తేదీ నుంచి ప్రారంభమయ్యే శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా 26న సీతారామ కళ్యాణం, 27వ తేదీన శ్రీరామ పట్టాభిషేకాలను వేడుకగా నిర్వహించనున్నారు. ఇక మార్చి 29 నుంచి 31వ తేదీ వరకు రామచంద్ర పుష్కరిణిలో కోదండరాముడికి తెప్పోత్సవాలు నయన మనోహరంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలను భక్తులు కనులారా తిలకించి కోదండధారి అయిన శ్రీరామచంద్రమూర్తి కృపకు పాత్రులు కావాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేశుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-226-4629, 0877-226-4629, 0877-222-3333 లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ భోలక్పూర్ దేవుని గడపలోని శివాలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అభిషేక ప్రియుడికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే హైదరాబాద్ ముషీరాబాద్లోని శృంగేరి జ్ఞాన సరస్వతి ఆలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని చండీ హోమం నిర్వహించారు. మూలమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించాక ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి చండీ హోమం జరిపారు. అనంతరం అమ్మవారిని విశేషంగా అలంకరించి నివేదనలు సమర్పించారు. విశాఖపట్నం బురుజుపేటలో కొలువైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉత్సవ శోభితంగా దర్శనమిచ్చింది. ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అభిషేకోత్సవం జరిపారు. స్వయంగా భక్తులే అమ్మవారికి క్షీరాభిషేకం చేసి ఆశీస్సులు అందుకున్నారు. మంగళప్రదాయని సేవలు తరించి భక్తులు పరవశులయ్యారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పూల తోరణాలతో అలంకరించిన తీరు ఆకట్టుకుంది. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో నెలవైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో రామబంటుకు విశేష ఆరాధనలు జరిగాయి. షోడశోపచారాలను పూర్తి చేసి ఆకు పూజలు జరిపి నివేదనలు సమర్పించారు. భక్తులు భజనలు చేస్తూ స్వామివారిని సేవించారు. అలాగే మేళ్ల చెరువులో నెలవైన శ్రీ ఇష్టకామేశ్వరి సమేత శ్రీ శంభులింగేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. ఫాల్గుణ మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి పలు ద్రవ్యాలతో అభిషేకం చేసి నివేదనలు, హారతులు సమర్పించారు. వరంగల్లోని చారిత్రక శ్రీ సిద్దేశ్వర స్వామివారి ఆలయంలో దీపోత్సవం జరిగింది. ఈ పుణ్య ప్రదేశంలో సిద్దేశ్వర స్వామివారు స్వయంభూగా వెలసి భక్తుల ఆరాధనలు అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని స్వామివారికి అభిషేకాలు పూర్తి చేసి పుష్పశోభితంగా అలంకరించారు. అనంతరం దీపాలను వెలిగించి స్వామివారికి నివేదించారు. దీపాల కాంతుల్లో అనుగ్రహించిన సిద్దేశ్వరుని గాంచి భక్తులు ధరించారు.
తూర్పు గోదావరి జిల్లా తునిలోని ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. మాస శివరాత్రిని పురస్కరించుకుని స్వామివారికి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు స్వామివారిని అభిషేక ద్రవ్యాల్లో సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే ఉపాలయంలో కాంతిలీనుతున్న శ్రీ బాలాత్రిపుర సుందరి అమ్మవారిని రజిత శోభితంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామం ఆధ్యాత్మిక కోలాహలంతో కనువిందు చేసింది. ఇక్కడ కొలువైన గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర అత్యంత కోలాహలంగా జరిగింది. 3 రోజుల పాటు జరిగే వేడుకల్లో పోలేరమ్మను నిలుపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముత్యాలమ్మ తల్లి మూలమూర్తిని నిమ్మకాయల హారాలు పూలమాలలతో చక్కగా అలంకరించి నివేదనలు సమర్పించారు. అనంతరం పోలేరమ్మ తల్లిని చుట్టుపక్కల 7 గ్రామాల్లో ఊరేగింపుగా తీసుకువచ్చి తూర్పు కనుపూరులో నిలుపు చేసి నివేదనలు సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామం భక్తులతో కిటకిటలాడింది. నిజామాబాద్లోని పలు ఆలయాలు భక్త శోభితంగా కనువిందు చేశాయి. ఇందూరు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు విశేషంగా ముగిశాయి. హనుమాన్ ఆలయంలో నవగ్రహాల ప్రతిష్టాపనోత్సవం జరిగింది. దత్తాత్రేయుని సన్నిధిలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని నర్సింగపల్లి గ్రామంలో ఇందూర్ తిరుమల గోవింద వనమాల దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. 5 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాల్లో భాగంగా స్వామివారు శేషవాహనం గరుడు వాహనాల్లో విహరిస్తూ భక్తులకు దివ్యంగా దర్శనమిచ్చారు. అనంతరం స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. చివరి రోజున విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, మృత్ సంగ్రహణం నిర్వహించాక చక్రస్నానం, పుష్పయాగ క్రతువులను జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించి విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. అలాగే నిజామాబాద్ వర్ణి చౌరస్తాలోని శ్రీ హనుమాన్ ఆలయంలో నవగ్రహాల ప్రతిష్టాపనోత్సవం కన్నుల పండుగగా జరిగింది. మహాగణపతి పూజ, గౌరీ పూజ, అంకురార్పణం, యాగశాల ప్రవేశం, వాస్తు క్షేత్రశాల మాతృక నవగ్రహ సర్వతోభద్ర మంటప స్థాపన, పుష్పాది వాసాలను నిర్వహించారు. ఆలయానికి భక్తులు అశేషంగా తరలివచ్చి ఆంజనేయ స్వామివారిని సేవించి తన్మయులయ్యారు. ఇక నిజామాబాద్ గాజులపేటలోని శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరంలో ప్రత్యేక పూజలు జరిగాయి. షోడశోపచారాలను పూర్తి చేసిన తరువాత దత్తాత్రేయ స్వామివారికి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత సకల శోభితంగా అలంకరించి దీపారాధన చేసి పల్లకీ సేవ నిర్వహించారు. భక్తులు దత్తనామాలను పారాయణం చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కర్ణాటక రాష్ట్రం ముల్బాగల్లోని ఎన్ వడ్డహళ్లిలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణం కమనీయంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను కొలువు తీర్చి షోడశోపచారాలు జరిపారు. ఆపై పలు రకాల వైదిక క్రతువులను ఆగముక్తంగా పూర్తి చేసి కళ్యాణ క్రతువును వేడుకగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొని గోవిందనామ స్మరణతో పులకించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ శ్రీనివాసగిరిపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రవణ నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా కొలువు తీర్చి ఆగముక్తంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ దేవదేవుడి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి పరవశించారు. కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామివారి తిరుచి ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వరుని పట్టు వస్త్రాలతో మనోహరంగా అలంకరించి తిరుచిపై వేంచిపు చేశారు. అనంతరం ఆలయ మాడవీధుల్లో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి తిరుచి ఉత్సవం వేడుకగా సాగింది. అలాగే ఇటు కడప నగరంలోని శ్రీ సోమసుందరేశ్వర స్వామి ఆలయంలో ప్రదోష పూజలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా పరమేశ్వరుడికి, నందీశ్వరుడికి ఏకకాలంలో పంచామృతాలతో శైవాగమ సంప్రదాయంలో అభిషేకాలు నిర్వహించారు. అభిషేకానంతరం ప్రత్యేక అలంకరణలో కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. చిత్తూరు జిల్లా గుడిపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి గరుడ సేవ నేత్రపర్వంగా జరిగింది. శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు జరిపారు. ఆపై సర్వాంగ సుందరంగా అలంకరించి గరుడ సేవ నిర్వహించారు. గ్రామ వీధుల్లో ప్రియ భక్తులపై దర్శనమిచ్చిన స్వామివారిని భక్తులు దర్శించుకుని తరించారు. అలాగే ఇటు అనంతపురం శ్రీ కోదండ రామాలయంలో స్వామివారికి ఫాల్గుణమాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. భక్తులు, విశేషించి చిన్నారులు ఎంతో శ్రద్ధగా సహస్రనామ పారాయణంలో పాల్గొని సీతారాముల అనుగ్రహానికి పాత్రులయ్యారు. కృష్ణా జిల్లా తిరువూరులోని శ్రీ వెంకటాచలేశ్వర స్వామి ఆలయం
సహస్రదీప కాంతులతో శోభాయమానంగా దర్శనమిచ్చింది. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా స్వామివారి మూలమూర్తి చెంత భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. ఆపై ఉంజల మండపంలో శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని సర్వాభరణ భూషితంగా కొలువుతీర్చి సహస్ర దీపాలంకరణ జరిపారు. 1000 దీపాల కాంతిలో వేదం నాదం గానం సమ్మిళితంగా సాగిన స్వామివారి ఉత్సవ సేవ భక్తులను తన్మయులను చేసింది. శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ నల్లగంగమ్మ ఆలయంలో జాతర కోలాహలంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారి నగరోత్సవం విశేషంగా జరిగింది. పలు రకాల ఆభరణాలు పుష్పమాలలతో దివ్యంగా దర్శనమిచ్చిన నల్లగంగమ్మను భక్తులు మనసారా సేవించి మొక్కులు చెల్లించుకున్నారు. కరీంనగర్ నగనూర్లోని శ్రీ దుర్గా భవాని ఆలయంలో లోక కళ్యాణార్థం సహస్ర చండీ యాగం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి మూలమూర్తికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై యాగశాలలో వేద పారాయణం, చండీ హవనాదులతో శాస్త్రోక్తంగా హోమం పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. ఇటు తూర్పుగోదావరి జిల్లా సత్యవాడ శ్రీ సత్యమతల్లి ఆలయంలో అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ట వేదోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పుణ్యహవాచనం, రత్నన్యాస పూజలు, ప్రతిష్ట ప్రధాన హోమాలను నిర్వహించి శాస్త్రోక్తంగా ప్రతిష్ట పూర్తి చేశారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ మార్కండేయ స్వామి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి విశేష ఆరాధనలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారిని పుష్పశోభితంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇటు గుంటూరు మారుతినగర్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి పుష్పమాలలు, వడమాలలతో ప్రత్యేక అలంకరణలు చేసి అష్టోత్తర పూజలు జరిపారు. భక్తులు ఆలయంలో ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాద నీరాజన వేదికపై గురువారం సాయంత్రం భరతనాట్య ప్రదర్శన జరిగింది. చెన్నైకి చెందిన పద్మశ్రీ మీనాక్షి చిత్తరంజన్ ప్రదర్శించిన భరతనాట్యం భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది. సజ్జన మునిగణ సుర సన్నుత గోవర్ధనగిరి దరస శిర భువన పద సజ్జన హైదరాబాద్ రవీంద్ర భారతిలో జాతీయ సాంస్కృతిక ఉత్సవం 2018 కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా జానపద నృత్యాలను కోలాహలంగా ప్రదర్శించారు. జానపద నృత్యం, భక్తి గీతాలాపన, కూచిపూడి నృత్య శైలిలో చక్కని అభినయంతో చిన్నారుల ప్రదర్శన జంట నగరవాసులను ఆకట్టుకుంది. సిద్దిపేట జిల్లా నాచారంగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్ర వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కళావేదికపై కళాకారులు, భక్తులు ప్రదర్శిస్తున్న వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరిస్తున్నాయి. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 58,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 29 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.